పురాణ కాలంలో మునులు ఋషులు ఒక్కొక్కరు 1000 నుంచి 2000 సంవత్సరాల తపస్సు చేశారని పెద్దలు చెబుతుంటే మనమంతా చిన్నప్పుడు ఆశ్చర్యంగా వినేవారం. ఇప్పుడు అంతకాలం జీవించాల్సిన అవసరం మనకు కూడా ఏర్పడింది. లేదంటే మన రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చేరేందుకు దరఖాస్తు కూడా తీసుకోలేం, వైద్య విద్య చదవలేం. అందుకే మనలో వైద్య విద్య చదవాలని అనుకునేవారు కనీసం 10000 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్న గణత వహించిన ప్రైవేట్ మెడికల్ కళాశాలల యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా? దీని గురించి మరింత సమాచారం ఆ విజయవాడ కస్పాండ్ సుబ్బారావు లైవ్ లో అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. థ్యాంక్ యూ ప్రసన్న. రాష్ట్రంలో వైద్య విద్య అందని పండుగ అని నినడదాక అనుకునేవాళ్ళు, అయితే ప్రస్తుతం అది అందని పండుగ కాదు, అది పూర్తిగా టక్కు టమారాలు మాయలతో కూడినటువంటి విద్యగా మారిపోయింది. ఎందుకంటే ఆన్లైన్ విధానంలో మెడికల్ యాజమాన్య సీట్లను భర్తీ చేయాలనేటువంటి ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్యాలంతా కూడా ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా ఎవరికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఓ చక్కని ఉదాహరణ తాజాగా చూసుకుంటే కనుక ఆన్లైన్ ఉన్నటువంటి దరఖాస్తుని కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే కనీసం దాదాపుగా 4000 ఏళ్లు పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ దరఖాస్తుని డౌన్లోడ్ చేసుకుని తిరిగి మళ్ళీ భర్తీ చేసేయాలంటే మళ్ళీ ఇంకో 4000 పడుతుంది. దాదాపుగా సగటున 10000 ఏళ్లు, అంటే 10000 ఏళ్లు ఉంటే కానీ ఒక అభ్యర్థి వయసు కానీ లేదా ఒక విద్యార్థి వయసు కానీ ఆ కళాశాల చేరేటువంటి అవకాశం లేదు. అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో ఎటువంటి దరఖాస్తులు ఎవరికి అందకుండా చేసేందుకు, అదేవిధంగా అదే సమయంలో ఆన్లైన్లో తమ దరఖాస్తులు పెట్టామని ప్రభుత్వాన్ని నమ్మించేందుకు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఈ ఇటువంటి దగాలు పాల్పడుతున్నాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘ నేతలు అశోక్, అదేవిధంగా రవిచంద్ర ఉన్నారు మన వద్ద, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్ చెప్పండి, అసలు ఇటువంటి మాయాజాలం ఇంతవరకు కనీవినీరినటువంటి పరిస్థితిగా ఉంది. ఒక సాధారణటువంటి ఒక అప్లికేషన్ తీసుకోవాలంటే దాదాపు 4000 ఏళ్ళు పడుతుంది. అసలు దీనికి ఎలా అనిపిస్తుంది? ఇవి ప్రైవేట్ యాజమాన్యాలు తమ దోపిడీ విద్యా వ్యాపారానికి చేయని నేరం లేదు, చేయని దొంగతనం లేదు, ప్రభుత్వాన్ని మోసం చేయని లేదు. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే 136G అని ప్రైవేట్ మెడికల్ యాజమాన్యాల పాలిటీ, అది ఒక ఆటంకంగా తయారైంది. ఇది గవర్నర్ గారు గత విద్యా సంవత్సరం బహిరంగ మార్కెట్లో సీట్లు అమ్మటం మీద సీరియస్ అయి 136G అమలు చేయించే ప్రయత్నం చేశారు. చివరికి వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రిని తిట్టి మొట్టికాయలేసి గవర్నర్ గారు 136G అమలు చేయాలని చెప్పారు. వీళ్ళు కోర్టులోకి వెళ్ళిన తర్వాత 136G ప్రకారం యాజమాన్య కోటలో ఉన్న 25% సీట్లు, అంటే దగ్గర దగ్గర యాజమాన్య కోటలు 25% సీట్లు అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 14-15 కాలేజీలలో ఉన్నటువంటి 2000 సీట్లని ప్రైవేట్ యాజమాన్యులు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకునే అవకాశం 136G ప్రకారం లేదు. కాబట్టి దీనికి ఏం చేస్తున్నారు, 136G ఏం చెప్తుంది, ప్రైవేట్ కాలేజీలలో యాజమాన్య సీట్లు భర్తీ చేయాలంటే ఒక ప్రముఖంగా 2 పత్రికలలో నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఆన్లైన్లో నోటిఫికేషన్ ప్రవేశపెట్టి అప్లికేషన్ తీసుకోవాలి, అప్లికేషన్కి అలాట్మెంట్ కార్డు ఇవ్వాలి, ఆ తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఆ కాలేజీలో ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయాలి, మెరిట్ ప్రాతిపదికంగా భర్తీ చేయాలని 136G చెప్పింది. కోర్టు సీరియస్గా ఉంది, గవర్నర్ సీరియస్గా ఉన్నాడు, ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితుంది. కాబట్టి ఈ 136G అమలు చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని భ్రమింపజేయడం కోసం, ఈ 136G ప్రకారం సీట్లు నింపుతున్న భ్రమలు చేయడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు. ఇది ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీలో భాగమే అని మేము భావిస్తా ఉన్నాం. దాదాపుగా అంటే ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరించడం ద్వారా మానిటరింగ్ వ్యవస్థ తినసటి ఉంది, అదేం చేస్తాం పరిస్థితి? ఒకటి, ఇప్పుడు సహజంగా తలను తోక ఆడించాలా తోకను తలాడించాలా అంటే ఖచ్చితంగా తల తోకను ఆడించాలా. ఈ రాష్ట్రంలో వైద్య విద్యలో మాత్రం లేదు, తోకే తలనాడించేటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. యాజమాన్యం, ప్రభుత్వం, యూనివర్సిటీ మొత్తం కలిసి గూడు పుట్టన ప్రకారం సీట్లు అమ్ముకునేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు ఇది. ఇటువంటి విధానాలపైన విద్యార్థి సంఘాలు కానీ, ఎందుకంటే ఎవరైతే ఈ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వారైతే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బైపీసీ చదివినటువంటి పిల్లలంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణంలో ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆ కళాశాల పైన పేద విద్యార్థులకి ప్రతిభ విద్యార్థులకి న్యాయం చేసేది విద్యా సంఘాలు ఏం చెబుతున్నాయి? మేము పీడిఎస్సీగా గత సంవత్సరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ టైంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని, గవర్నర్ చేసిన సిఫార్సులను అమలు చేస్తూ 136G గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ 136G అమలు చేస్తూ ఆన్లైన్లో మేనేజ్మెంట్ సీట్లన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మేము ఆందోళన చేశాం. అప్పుడు వీసీ రిజిస్ట్రార్ ఇద్దరు విద్యార్థి సంఘంగా మాకు హామీ ఇచ్చారు, మేము ఇది హైకోర్టు పరిధిలో నడుస్తూ ఉంది, ఈ సంవత్సరం దాదాపు అది వచ్చే అవకాశం ఉంది,
ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. కానీ ఈ సంవత్సరం ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్లన్నీ ముందే సీట్లు ఫిల్అప్ చేసుకుంటా ఉన్నాయి. మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది. 25% సీట్లన్నీ 136 జీవో ప్రకారం ఆన్లైన్లో భర్తీ చేస్తామని ప్రకటించిన తర్వాత ఆల్రెడీ ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం ఒక్క దరఖాస్తుని విద్యార్థులు ఆన్లైన్లో భర్తీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాలంటే 4000 సంవత్సరాలు పట్టే విధంగా వాళ్ళు దరఖాస్తుని క్రియేట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రైవేట్ యాజమాన్యాలు చేసే అరాచకాలను ప్రభుత్వం నియంత్రించే పరిస్థితిలో లేదు. కాబట్టి మేము పీడిఎస్సీగా ఈ నెల 22 కానీ ఎప్పుడు కౌన్సిలింగ్ జరిగినా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో 136 జీవోని అమలు చేయాలని ఆన్లైన్లో మేనేజ్మెంట్ సీట్లని ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పేసి మేము గొడవ చేస్తాం, ఆందోళన దిగుతాం. ఇకనైనా ఇక ప్రభుత్వం కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కానీ స్పందించి మేనేజ్మెంట్ సీట్లు మొత్తం ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి వైఖరిని విద్యార్థి సంఘాలు పూర్తిగా ఖండిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇందుకు బాధ్యత తీసుకోవాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సకాలంలో డౌన్లోడ్ అయ్యే విధంగా ప్రభుత్వం ఒక ప్రజలటువంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఇటువంటి అనైతికమైనటువంటి విధానం ఖండించాలని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒక బాధ్యతగా తీసుకొని విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది ఆన్లైన్ యొక్క విధాన పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సుబ్బారావు. మొత్తానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అప్లికేషన్ డౌన్లోడింగ్ తప్పుల తారకగా ఉండడంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.